టూ మెంబర్స్ లే ఇద్దరు ఒక చిన్న విషయం సార్ మీ కాడ ఇప్పుడు కలెక్టర్ పర్మిషన్ తో మరియు సిఏ తో ఫోన్ చేపించుకున్నాం అన్నారు సిఏ తో ఫోన్ చేపించుకున్న విషయం పక్కన పెట్టండి ఫోన్ మేము చూడలేం మాకు మాన్యువల్ గా ఒక విషయం మాట్లాడండి సిఏ సార్ తో మాట్లాడండి తప్పులేదు సిఏ డిస్టెన్స్ లో ఉండండి సిఏ సార్ కూడా గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తే మేము గవర్నమెంట్ కింద పనిచేసే వాళ్ళమే ఎవరైనా కానీ విషయం ఏంటంటే సిఏ తో ఫోన్ లో మాట్లాడించిన అవన్నీ విషయాలు మా అధికారులు వినరు अलावर्स దయచేసి లేకుండా నేను పోవడం బాగుండదు అతను బెడ్రూమ్ లోకి అతను చెన్నై నుంచి వచ్చాడని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏం లేదని మీరు అంటారు పెద్దలు నేను సార్ హలో పలకండి లేపండి ఏం పర్లేదు మేము ఉన్నాం కదా మేము కమిషనర్ ఆఫీస్ నుంచి వస్తున్నాం మాకు ప్యూర్ గా ఇన్ఫర్మేషన్ ఉంది నువ్వు పట్టుకొని పోతా వద్దు లోపలికి వెళ్ళొద్దు లేండి సార్ బెడ్రూమ్ లోకి మనకేం పని సారే చూపియండి ఇన్ఫర్మేషన్ వేరే అండి ట్రక్ లో వచ్చారని వచ్చింది రావడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి మీరు అక్కడ టెస్ట్ చేయించుకొని 14 రోజులు క్వారంటైన్ లో ఉంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు దేశాలు ఆగిపోయినాయి కదా కొన్ని పనులు కూడా మంచి మంచి వ్యవస్థలు ఆగిపోయినాయి అవునండి కరెక్టే మీరు ఆ ప్రూఫ్ ఎవిడెన్స్ చూపిస్తే మేము అది ఫిట్ తీసుకొని మా ఉన్నతాధికారులకు పెట్టడం జరుగుతుంది మా కమిషనర్ ఆఫీస్ లో కమిషనర్ గారు కావచ్చు మా ఏఎంఎన్ స్వప్న మేడం గారు కావచ్చు మా అడ్మిన్ జాఫర్ గారికి కావచ్చు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మేము ఆల్రెడీ మాకు వాళ్ళు పొద్దున నుంచి మాకు ఫోన్ చేస్తానన్నారు మేము బుక్ చేయలేకపోయినా మా తప్ప అవుతుంది అనమాట ఇప్పుడు మిమ్మల్ని మేము కేర్ చేయకుండా ఇది ఏ చేసినా మీ శ్రేయస్సు కోసమే మిమ్మల్ని ఏదో కించపరచడానికి కాదు ఇదేదో అవమానంగా ఎవరు ఫీల్ కావద్దు అనమాట నేనున్నా నువ్వున్నా మా ఇంట్లో వాళ్ళు ఉన్నా ఇది ఖచ్చితంగా పాటించాలి ఇది గవర్నమెంట్ రూల్స్ అనమాట మీరు ఖచ్చితంగా ఆ లెటర్ చూపిస్తే నేను తొందరగా వెళ్తాను సార్ We are the sounds of the streets.